లెజెండరీ సింగర్ జి ఆనంద్ క లేరు కరోనాతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసారు ప్రపంచమంతటా పైగా కచేరీలు చేసిన ఆనంద్ పలువురు గాయకులను ప్రోత్సహించారు తెలుగు గాయక దిగ్గజం జి ఆనంద్ కరోనాతో కన్నుమూశారు ఆయన పూర్తి పేరు గేదెల ఆనందరావు శ్రీకాకుళం జిల్లా తులగాం గ్రామంలో పుట్టారు ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కృష్ణ విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన పండంటి కాపురం సినిమాకు గాయకుడిగా మొదటి పాట కోరస్ పాడారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అమెరికా అమ్మాయి సినిమాలో ఒక వేణువు వినిపించను అనురాగ గీతిక ఈ పాట సూపర్ హిట్ అయింది దాంతో ఆనంద్ కెరీర్లో బ్రేక్ వచ్చింది పంతొమ్మిది వందల కల్పన ఏడులో సినిమాలో దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ పాట జీ ఆనంద్కు మంచి క్రేజ్ తెచ్చింది అదే ఏడాదిలో శ్రీదేవి మురళీమోహన్ కాంబోలో వచ్చిన బంగారక్క సినిమాలో దూరానా దూరానా తారాదీపం పాట ఆనంద్కు మంచి పేరు తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో తాయారమ్మ బంగారయ్య సినిమాకు పాడారు ఆ తర్వాత గాయకుడిగా అవకాశాలు తగ్గి ప్రైవేట్ ఆల్బమ్స్ ఇతర భాషల్లో పాటలు పాడేవారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గాంధీనగర్ రెండో వీధి పంతొమ్మిది వందల తొంభైలో రంగవల్లి సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు సినిమా ఛాన్సులు లేకపోయినా డబ్బింగ్ ఆర్టిస్టుగానూ అనేక టీవీ సీరియల్స్కు సంగీత దర్శకుడుగానూ పనిచేశారు అమెరికాలో పద్నాలుగు ప్రదర్శనలిచ్చారు సుమారు రెండు వేల ఐదు వందల పాటలు పాడారు ప్రపంచమంతటా ఆరున్నర వేలకు పైగా కచేరీలు చేశారాయన ఎంతోమంది సినీ గాయనీ గాయకుల్ని ప్రోత్సహించారు ఆనంద్